हाय अंडी, वेलकम टू माय चैनल होम टिप्स। ई रोज़ ई वीडियो लो सुलभंगा मीगड़ नुंची नेय्यि तीयडम एला अनेदि मीतो शेर चेसुकोबोतुन्नानु। चूसारु कदा ई मीगड़ नेनु 2 डेस नुंची फ्रिज लो स्टोर चेसुकुन्नानु। नेनु तक्कुव क्वांटिटी तो मीकु नेय्यि चेयडं चूपिस्तुन्नानंडि। मीरु ओकेसारि एक्कुव क्वांटिटी मीगड़ तो कूडा ई विधानंलोने नेय्यि तयारु चेसुकोवच्चु। मीगड़ 15 डेस वरकु मन की फ्रिज लो पाड़वकुंडा उंटुंदी। दीनिकि शुभ्रंगा कड़िगिन मिक्सी जार नी तीसुकोवालंडी। दीनिलो मीगड़ वेयाली। दीनिलो अर ग्लास नीळ्ळुनि याड चेसुकोवाली। ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి వెన్న రావడానికి ఎక్కువ టైం పడుతుంది, అందుకని టీ గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి। మిక్సీ జార్ కి మూత పెట్టేసి 1 మీద 20 సెకండ్స్ ఉంచితే చాలండి, మనకి వెన్న ఫామ్ అయిపోతుంది। చూసారు కదా వెన్న ఎంత గట్టిగా ఫామ్ అయ్యిందో। ఇప్పుడు ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎత్తు నుంచి పోసుకోవాలండి। ఇలా చేయడం వల్ల వెన్న మనకి సెపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది। వెన్న మొత్తం చూసారా పైకి ఎలా వచ్చిందో। ఇప్పుడు శుభ్రంగా కడిగిన గిన్నెని తీసుకుని ఈ వెన్న మొత్తం ఆ గిన్నెలోకి తీసుకోవాలండి। గిన్నెని స్టవ్ మీద ఉంచి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి, లేకపోతే నెయ్యి తొందరగా మాడిపోతుంది। ఇలా వీడియోలో చూపించినట్లుగా స్పూన్ తో కలుపుతూ ఉండాలండి, లేకపోతే నెయ్యి తొందరగా మాడిపోతుంది। మనకి 10 నిమిషాల్లోనే నెయ్యి వచ్చేస్తుందండి। చూసారు కదా నెయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చింది। ఇలా రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలి। ఇలా చేయడం వల్ల అడుగున ఉన్న పార్టికల్స్ అన్ని సెపరేట్ అయిపోతాయి। చూసారు కదా నెయ్యి ఎంత సులభంగా వచ్చేసిందో। మీరు కూడా ఇది మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి। నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।